కరువు జిల్లా అనంతపురంలో కియా కారు రాబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా కప్పలబండలో జరిగిన గ్రామ దర్శినిలో చంద్రబాబు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 36 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. పెళ్లి రోజునే చంద్రన్న పెళ్లి కానుక అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 16 లక్షల కోట్లు పెట్టుబడితో 30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. సీఎం యువనేస్తం కింద నిరుద్యోగులకు 1000 రూపాయల వృత్తి ఇస్తున్నట్లు చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా జిల్లాలోని అన్ని చెరువులకు నీరిస్తున్నామని, మైక్రో ఇరిగేషన్తో నీటి పొదుపు సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఎక్కువగా వరి పంట వేస్తారు. మనం కానీ అందరం కానీ హార్టికల్చర్ పండ్ల తోటలు, కూరగాయలు, పూలు కానీ వేసుకోగలిగితే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇంకో పక్కన ఎక్కువ ఉపాధి కలిగే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా నీరుంటే ఏమైనా సాధ్యం. అందుకే నేను ఎక్కువ శ్రద్ధ పెట్టాను. ఈ సంవత్సరం కూడా వర్షపాతం తక్కువ పడింది. కానీ ఈ జిల్లాలో మీరు చూస్తే అన్ని చెరువులకు నీళ్లు తేవాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. నీళ్లు తీసుకొచ్చాం. ఇది అవతారే మారాలకెళ్ళి అది కూడా ఇనాగరేట్ చేస్తున్నాం. మడక సెరకు అందరి నివాసం తీసుకెళ్లాం. ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడి నుంచి చిత్తూరుకి వెళుతుంది. మీరు అన్ని ఇది రిజర్వాయర్ జీడిపల్లి దగ్గర నుంచి, గొల్లపల్లి దగ్గర నుంచి, మారాల, చెర్లోపల్లి అన్ని రిజర్వాయర్ని పూర్తి చేశాం. నీళ్లు కూడా పెడుతున్నాం. నేను ఇక్కడే మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా, మీరు కానీ వరి పంటకు పోతే నష్టం వస్తుంది. మనకు నీళ్లు తక్కువ ఉన్నాయి. ఆదాయం ఎక్కువ రావాలంటే పండ్ల తోటలు తప్ప ఇంకోటి లేదు. రెండోది, 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకోవాలంటే మైక్రో ఇరిగేషన్ తప్ప బిందు